అంత చిన్న ప్రాబ్లం అయితే సుజి అంత దిగులుగా ఎందుకు ఉంటుంది? తను చిన్న పిల్ల కదా కంగారు పడి ఉంటుంది. మరి అంత కంగారు పడదేమో. ఇంకేదో కారణం ఉండుంటుంది. అవునా? మీరు సుజి అమ్మమ్మని డిటైల్డ్ గా అడిగారా? అడిగాను. మాలాంటి వాళ్ళకు డబ్బు సమస్య తప్ప ఇంకే ఉంటుందయ్య గారు అంది. వాళ్ళందరూ డబ్బు మనుషులే. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, డబ్బు కోసం సుజిని అలా ఉండమని వాళ్ళే చెప్పుంటారు. ఎంతమంది ఎలా చెప్పినా సుజి అలా బిహేవ్ చేయదు నాకు తెలుసుగా. ఇంకే మరోసారి సుజి వస్తుంది దొంగేడి పేడుస్తుంది అప్పుడు ఇంకో 10 లక్షలు ఇచ్చేయండి. అన్ని డ్రామాలు. సుజి ఏడిస్తే నిజంగా ఇస్తా. అయినా డ్రామా ఏదో నిజమేదో ఇవాళ కాకపోతే రేపైనా తెలిసిపోతుంది. అవును, నీ కడుపు నొప్పి ఎలా ఉంది? ఇప్పుడు కడుపు నొప్పి లేదు, కడుపులో మంటగా ఉంది. శ్రీనిధి, దాన్ని ఎందుకు రెచ్చగొడతారు నాన్న? దాన్ని రెచ్చగొట్టడం లేదమ్మా, తన ఆలోచన విధానం మారాలని చెప్పా అంతే. ప్రతి దాంట్లో నెగటివ్ చూస్తోంది ఇది, ముఖ్యంగా సుజి విషయంలో. చివరికి ఇది ఎలా తయారవుతుందో, శ్రీరామ్ వస్తే ఏం చెప్పాలో ఏం అర్థం కావడం లేదు. నాకు పానీపూరి తినాలనిపిస్తుంది. తప్పకుండా వెళ్దామమ్మా. పానీపూరి ఇవ్వండి. ఆహా వద్దు, మాకొద్దులేమ్మా, నువ్వు తిను. సరే, నాకొకటి ఇవ్వండి, ఇంకో ప్లేట్ పార్సల్. కార్తీక్ నాన్న. ఓహో, ఇక్కడికి వచ్చిందే నీకోసం, నువ్వు తినమ్మా. మీకు నా చేతులతో తినిపించాలని తీసుకొచ్చానన్నా. ప్లీజ్ నాన్న, తినండి నాన్న. పెట్టమ్మా, నాన్న కోసమే కదా పెట్టు. నేనమ్మా మీ నాన్నని. నీకు నేను గోరుముద్దలు తినిపించలేదు, కానీ నీ చేత్తో నేను ఈరోజు ఇలా తింటున్నాను. ప్రతిరోజు నీ చేత్తో ఇలాగే తినాలనుందమ్మా. నాతో వచ్చేస్తావా? నెపోలియన్ ప్లీజ్, పాపకి నువ్వు కొత్త, కాస్త టైం కావాలి.
ఓహో నా పేరు నెపోలియన్ ఫాదర్ ఆఫ్ సుజాత చెయ్యవు చెయ్యవు సుజి నా పేరు సుజాత డాటర్ ఆఫ్ శ్రీరామ్ Fantastic! 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 Kanna Thandri, Kanna Kootiri Daggira, Nene Nee Father Nani Parichayam Chesukovadam. Ide first time emo. Padi Samvatsarala Tarvata. Padi Kadamma, Vanda Samvatsaralaina, Nuvvu Naa Kootirive. నా కూతురువే. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నమ్మకం లేదా? నువ్వే నా కూతురువని సాక్ష్యాలు తీసుకొచ్చాను. ఇవిగో అమ్మా, చూస్తావమ్మా, చూడు. అక్కర్లేదు. నాతో పాటు వచ్చాయమ్మా. ఎంతో దూరం నుంచి నీకోసం వెతుక్కుంటూ వచ్చానమ్మా. నీకేం కావాలో చెప్పు. బొమ్మలు, బట్టలు, ఇంకా నగలు, పెద్ద స్కూలు అన్నీ ఇస్తానమ్మా. వచ్చాయి, ఇప్పుడే వచ్చాయి. వస్తావా? వస్తా. సుజీ, వస్తావా? నిజంగా ఈ నాన్నతో వచ్చేస్తావా? చూసారా, నా కూతురు నాతో వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. నా కూతురు నాతో వచ్చేస్తుంది. బ్లడ్ రిలేషన్, రక్త సంబంధం. నా రక్తం పంచుకు పుట్టింది. వచ్చేస్తుంది. కూతురు నాతో వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. వచ్చాయి రా, వచ్చాయి. నాకొకటి ఇస్తే వస్తా. ఏం కావాలి చెప్పు. అది ఏదైనా సరే ఇప్పుడే ఇక్కడే ఇస్తాను. అడుగమ్మా, అడుగు. మా అమ్మ కావాలి. చూపిస్తావా? మీ అమ్మ? అవును. మీ అమ్మ లేదు కదమ్మా. చంపేశావు కదూ. అవునమ్మా, నేనే చంపేశాను. ఎందుకో తెలుసా? నీకోసం. నీ గురించి పట్టించుకోకుండా ఉంటే. అందుకని చంపేస్తావా? నన్ను పట్టించుకోలేదని
మా అమ్మని చంపేశావు. రేపు నేను నిన్ను పట్టించుకోకపోతే అప్పుడు నన్ను చంపేస్తావా? అమ్మా, ఏంటి ఏమన్నావు అమ్మా? నాకు తెలిసి వీళ్ళే మా అమ్మ నాన్న. సుజీ, మా నాన్న వేలు పట్టుకొని నడిచాను, మా అమ్మ గోరు ముద్దలు తిన్నాను. నేను ఏడ్చినా అల్లరి చేసినా తప్పులు చేసినా ఒక్కసారి కూడా నా మీద చేయెత్తలేదు, నన్ను కోపం లేదు. కానీ నువ్వు అర్థమైంది. నాకు అంత అర్థమైంది. నెపోలియన్, నా కూతురికి నచ్చ చెప్తానని చెప్పి నూరిపోసావు కదా. నా కూతురుతో నన్ను చీకొట్టించి నన్ను పంపించేయాలని చూస్తున్నావు కదా. అయ్యో, నేనేంటో మీకు ఇంకా తెలీదు. మీ ఇద్దరిని ఇక్కడ లేపేసి నా కూతుర్ని నేను తీసుకెళ్తాను. ఎవడో అడ్డం వస్తాడో నేను చూస్తాను. నువ్వు నన్ను తీసుకెళ్ళినా పారిపోతాను లేదా చచ్చిపోతాను. సుజి, వద్దమ్మా. సుజీ, తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. ఆయన మీ నాన్నగారు. ఒక్క నిమిషం నెపోలియన్, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఇలా రా ప్లీజ్. ఏంటి ఏంటి చెప్పు. నిజంగా సుజీకి నేనేం చెప్పలేదు. మా అమ్మ మీ తొట్టు, తను చిన్నపిల్ల, పదేళ్లుగా మా దగ్గరే ఉంది. ఇది బెదిరింపులతో జరిగే వ్యవహారం కాదు. నా మాట వినండి, తను భయపడుతుంది. తనకి నేను అర్థమయ్యేలా చెప్పి మీ దగ్గరికి పంపిస్తాను ప్లీజ్. నన్ను నమ్మండి ప్లీజ్. ఇంకో 2 రోజులు అంతే, నా కూతుర్ని బలవంతంగా నేను తీసుకువెళ్తాను. తర్వాత ఎలా మార్చుకోవాలో ఈ నెపోలియన్కి బాగా తెలుసు. వస్తా. నేనే మీ నాన్నని గుర్తుపెట్టుకోమ్మా. సుజీ, ఏంటి ఆయనతో అలా మాట్లాడు, ఏంటి నీ ధైర్యం? నా ధైర్యం నేను కాదమ్మా, నువ్వు నాన్న. సుజీ,
హలో సురేష్. హాయ్, నమస్తే వెంకటాద్రి గారు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. మా అమ్మాయి శ్రీవల్లి. నాకెందుకు తెలీదు. నమస్తే అమ్మా. నమస్తే అంకుల్. కూర్చోండి. నాన్నగారు ఎప్పుడు మీ గురించి చెప్తుంటారు. ఆయనతో పార్ట్నర్షిప్ చేయాలనేది ఎందరికో కల. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పనివ్వండి. కేవలం మీ గురించే పార్ట్నర్గా జాయిన్ అయ్యారు. ఇక ముందు మీ పార్ట్నర్ నేను కాదు, మా అమ్మాయి. సడన్ గా ఇదేంటి నాన్న? ఇంకేం చెప్పకమ్మా, వర్క్లో పడితే నీకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. అమ్మా, మీరుంటే మన రియల్ ఎస్టేటు ఇంకా బాగా డెవలప్ అవుతుంది. వెంకటాద్రి గారికి ఎన్నో బిజినెస్లు, అందుకే ఇది మీకు అప్పగించినట్టున్నారు. సురేష్ కూడా చాలా సిన్సియర్, ఎఫిషియంట్, జెన్యున్ పర్సన్స్తోనే ట్రావెల్ చేస్తుంటాడు. రూమ్ బాయ్ దగ్గర నుంచి చాలా సెలెక్టివ్గా ఉంటాడు. హలో, అవునా? నేను వెంటనే బయలుదేరొస్తున్నా. ఓకే అమ్మవల్లి, నేను అర్జెంటుగా మన ఫ్యాక్టరీకి వెళ్ళాలి, మీరు మాట్లాడుతూ ఉండండి. ఓకే నాన్న. ఉంటాను సురేష్, అమ్మాయికి అన్నీ వివరించండి. అలాగే. అమ్మవల్లి, మాట్లాడడం అయ్యాక డైరెక్ట్గా ఇంటికి వచ్చేయమ్మా. ఓకే నాన్న. కూర్చోమ్మా. అమ్మా శ్రీవల్లి, ఇదేనమ్మా మన కొత్త వెంచరు. షార్ట్ పీరియడ్లో చాలా బాగా డెవలప్ చేశారు. థ్యాంక్స్. ఇది నా ఒక్క టాలెంట్ కాదు, మన దగ్గర జెమ్స్ లాంటి ఏజెంట్స్ ఉన్నారు. ఓ, దట్స్ గుడ్. ముఖ్యంగా శ్రీరామ్. శ్రీరామా? అవును, వెరీ హార్డ్ వర్కర్, బాగా చదువుకున్నాడు. ఆయన ఈ జాబ్లో జాయిన్ అయ్యి చాలా ప్లాట్స్ అమ్మాడు. ఎవరైనా ఒక మాట అంటే ఓర్చుకుంటాడు. తన వల్ల ఎవరికి ఏ అపకారం జరగకూడదని కోరుకుంటాడు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటాడు. ఏంటని అడిగితే చెప్పడు. తన మదర్ అంటే తనకు చాలా ఇష్టం, అందుకే. వెంటనే నేను శ్రీరామ్ని చూడాలి, ప్లీజ్ పిలిపిస్తారా? దేనికమ్మా? జస్ట్ క్యూరియాసిటీ, చూడాలనిపిస్తుంది. అదే, అలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేస్తే ఇంకా బాగా వర్క్ చేస్తారు కదా. ఓ, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడే కాల్ చేస్తానమ్మా. ఈయన చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆ శ్రీరామ్ నా శ్రీరామే అనిపిస్తోంది. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడంటే శ్రీరామ్ నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హలో శ్రీరామ్, ఒకసారి ఆఫీస్కి రావాలి. ఏంటి, వర్క్లో ఉన్నావా? పర్లేదు, వచ్చేయి. అబ్బా, మళ్ళీ వెళ్ళొచ్చులే, ముందు రావయ్యా. ఇక నీకోసం మేడం గారు వెయిటింగ్. ఓకే, ఏదో వర్క్లో ఉన్నాడంట, వచ్చేస్తాడు.
అమ్మా శ్రీవల్లి, ఈ ఫైలు మనకు ఫ్లాట్స్ అడ్వాన్స్గా బుకింగ్ అయిన ఫైలు, ఒకసారి చూడమ్మా. అమ్మా శ్రీవల్లి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఫైల్ మీనా, నాకు ఇంపార్టెంట్ కాల్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. సరే బావా. అమ్మా సుజి, నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉందమ్మా, మీరు ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ నాన్న, చాలా చోట్ల తిరిగాం కదా, మీరు వెళ్ళండి. మీనా, మీరు ఆటోలో జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే. బాయ్. జాగ్రత్త. అంత దూరం నువ్వు నడవగలవా? నీతో నడిచి చాలా రోజులవుతుందమ్మా, మళ్ళీ నడుస్తానో లేదో. పదమ్మా. తీసుకెళ్తున్నాడు, ఇప్పుడు అనాథ అనిపిస్తుందమ్మా.